హలో హలో యా ఎవరండి? నేను మూల హరీష్ గౌడ్ మాట్లాడుతున్నా, మహేష్ గారా? హలో, చెప్పండి. మహేష్ గారా మాట్లాడేది? హలో మహేష్, మాట్లాడుతున్నా, చెప్పండి. ఈరోజు నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు కదా? అవును. కళ్యాణ్ సార్ గారి గురించి మాట్లాడారు. కాదు, కళ్యాణ్ సార్ గురించి నేను 2 గంటల ఇంటర్వ్యూలో 2 నిమిషాలు మాట్లాడాను. కాబట్టి మీరు 2 గంటల ఇంటర్వ్యూ చూసిన తర్వాత మనం మాట్లాడుతాం. 2 గంటలు చూసిన తర్వాతనే నేను మాట్లాడుతున్నా మీతో. చెప్పండి, ఏంటి సమస్య? ఏంటి, మీరు ఎప్పుడు వచ్చారు? మీ స్థాయి ఏంది? ఇంతకు మీ స్థాయి ఎంత చెప్తారు కనుక తర్వాత నా స్థాయి గురించి చూడటం. నా స్థాయి గురించి చెప్పిన తర్వాత నేను నా స్థాయి గుర్తున్నాయితే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి స్థాయి వచ్చలేదు. భారతదేశంలో పుట్టిన భారతీయుడుగా ఒక భారతీయ ఒక భారత మాత బిడ్డగా నా స్థాయి, ఒక మంచి 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 రాజకీయాలను ప్రోత్సహించే స్థాయి నాది. మంచి రాజకీయాలు, మంచి రాజకీయాలను ప్రోత్సహించే స్థాయి నాది. లుచ్చ రాజకీయాలకు వత్తాస్ పలికే నీలాంటి స్థాయి నాది కాదు. నకరాలు తింటే నరాలు తీస్తా భోషుడికే మాట్లాడాలి. ఇది బాబు నాయన, ఇది కాల్డ్ అబ్యూస్. ఓకే, నన్ను బెదిరించడాలు ఇవన్నీ చేస్తే నువ్వు వెనకాలను పంపిస్తావు, రక్తాలకి నువ్వు వెళ్తావు. పిచ్చి పిచ్చి నువ్వు వెనక కాదు భయ్, సావ దెంగిన నేను రెడీ, నువ్వు చంపినా నేను రెడీ. నకరాల దెంగకు పవన్ కళ్యాణ్ సార్ గురించి తప్పుగా మాట్లాడే అర్హత నీకు లేదు. సార్ గురించి పూర్తిగా తెలుసుకో, ఆయన ఒక సర్పంచ్ కాదు, ఒక వార్డ్ మెంబర్ కాదు. ఆయన ఎన్ని సమస్యలను తీర్చిండు, నువ్వేంది నీ స్థాయి ఏందో గుర్తు పెట్టుకొని మాట్లాడలే. అందరికీ నమస్కారం. నిన్న మొన్న ఇంటర్వ్యూలో ఒక కుక్క మొరుగుతుంది అన్నమాట, పవన్ కళ్యాణ్ గురించి. ఆ కుక్క పేరు వచ్చి కత్తి మహేష్. వాడు పవన్ కళ్యాణ్ గురించి మేము మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గురించి ట్విట్టర్లో స్పందిస్తాడు, 2-3 సభలు అంటాడు, ఏదేదో అంటాడు. నువ్వు ఏ అండమాన దీవుల్లో ఉన్నావా, లేకపోతే జంగిల్లో పెరుగుతున్నావా? నువ్వు బయట ప్రపంచం నీకు తెలియదు కదా. పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఎన్ని సమస్యల పైన పోరాడుతున్నాడు, రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి అంతా వచ్చి సమస్య చెప్పుకొని ఆయన సమస్య పైన ఎలా స్పందిస్తున్నాడు, ఆ మాత్రం లిఖిత జ్ఞానం లేదండి మీకు. ఇవి ఏదో ఒక ఇంటర్వ్యూకి పిచ్చినా కొడుకు మాదిరి పవన్ కళ్యాణ్ వైజాగ్ సభకు రాలేదు, నేను వైజాగ్ సభకి ఫ్లైట్లో పోయినాను, తిక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన గురించి నీకేం తెలుసు? రాజ్భవన్లో గవర్నర్ పక్కన కూర్చుంటే సీఎం అయిపోతారా? ఏం మెంటల్లా కొడుకున్నట్లున్నావు కదా నువ్వు. ఆయనకి ఎంత వాల్యూ ఉంటే ఆయన అక్కడ పోయి రాజభవన్లో గవర్నర్ పక్కన కూర్చుంటారు? ఒరే, నీలాంటి నా జఫా డాష్ కానీ గేట్ గుడ్ దా తక్కునీరా, నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావు. ఒరే కత్తి మహేష్, నువ్వు కాటమరాయి గడి సినిమా అప్పుడు కూడా నువ్వు తిక్క తిక్క డ్రామా చేసినావు. అలాంటి రివ్యూలు పవన్ కళ్యాణ్కి పనికిరావు. ఆయన కాలు గోటి కూడా సరిపోవు, ఎందుకంటే ఆయన సినిమాలకి రివ్యూ నమ్ముకునేవారు వెళ్ళరు. అది గుర్తుపెట్టుకు. నువ్వు ఫేస్బుక్లో స్పందిస్తావు, నువ్వు ఫేస్బుక్ నీ ఫేస్బుక్ ఫాలో అయినా కూడా ఉంటుంది. అసలు నువ్వు ఎందుకు మనిషి అని గుర్తుపట్టే వాళ్ళు లేరు. ఏదో బిగ్ బాస్ షోలో గేమ్ ఆడినావు, ఆ గేమ్లో కూడా చిన్న గేమ్ ఆడలేక బయట దెబ్బ పడేసింది నిన్నే. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు. ఒరే ఎర్రినా డాష్గా ఇక్కడ ఎంతోమంది వాళ్ళ అభిమానులు, వాళ్ళ వేరే వేరే ఫ్యాన్ల అభిమానులు అయినా కూడా పవన్ కళ్యాణ్ ఒక మంచి రాజకీయ శక్తిగా, ఆయన మంచి ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నా చెప్పి అందరూ ఆయన సపోర్ట్ చేస్తుంటే నీలాంటి కొంతమంది డాష్నా అది 1 రూపాయి చాక్లెట్ కోసము, 1 టీ కోసము కక్కుర్తిపడి నా డాష్ నా నువ్వు మీడియా ముందుకు వచ్చి, ఎవరో ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా? నీ బతుకు తెలుసుకొని మాట్లాడతావు నువ్వు. ఇంకొకసారి ఆయన గురించి తెలుసుకోకుండా పిచ్చ పిచ్చగా మాట్లాడితే ఆయన స్పందించరు. ఆయన ఎందుకంటే ఆయన స్పందించాలంటే ఒక రేంజ్ ఉండాలి నీలాంటి. ఒరే నీకు నాకు ఇప్పుడు బాధ అవుతుంది,
నీలాంటి జఫాగాలకు నేను రిప్లై ఇస్తున్నాను, ఎందుకంటే మేము ఆయన ఫ్యాన్లు, ఆయన ఫ్యాన్ రా, ఆయన ఫ్యాన్ నీలాంటి చీప్ గర్ల్కి నాకు బాధ్యతని తప్పదు. నీలాంటి నా కొడుకుకి ఒక్కసారి కౌంటర్ పడాలంటే మేమే కరెక్ట్ చెప్తున్నా. కత్తి మహేష్, కత్తి మహేష్, నీ లిమిట్లో నువ్వు ఉండి ఏదో చిన్న చిన్న షోలు ఏదో కావా ఏదో టీ షాప్లో పోయిందో అమ్ముకుంటా అలా బతికేసే ఎంతే కానీ పిచ్చ పిచ్చగా మాట్లాడితే హాయ్ ఫ్రెండ్స్, మహేష్ కత్తి, మహేష్ కత్తి కాదు మహేష్ సుత్తి ఆయన పేరు. ఇప్పుడు నుండి పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు ఇప్పుడు వరకు ఎదిగినట్టు చరిత్రలో లేరు. ఎందుకు చెప్పాలంటే మహేష్ సుత్తి అనే ఆయన కేవలం రేటింగ్ కోసం ఇదంతా చేస్తున్నారు. మహేష్ సుత్తి గారు, మీకు ఒకటే ఒకటి చెప్తున్నాము పవన్ కళ్యాణ్ అభిమానుల ద్వారా, మీరు ఏమైనా ఉంటే వేరే వాళ్ళని డైరెక్ట్గా మీట్ అయ్యి మీరు మాట్లాడుకోండి. నేను మాట్లాడ్డాను, నేను వైజాగ్ వెళ్ళాను, నేను సీఎం అయ్యానంటే నేను వెళ్ళాను, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్కి వెళ్ళాను నేను, అయితే నేను సీఎం అయిపోవాలి కదా. మీరు అన్న ప్రశ్నకి నేను జవాబిస్తున్నాను. మీటింగ్కి నాతో పాటు నా ఫ్రెండ్స్ వచ్చారు, నా రిలేటివ్స్ వచ్చారు, నాతోటి అభిమానులు వచ్చారు మీటింగ్కి. వాళ్ళు కూడా సీఎం అయిపోవాలి కదా, మరి ఎందుకు అవ్వలేదు? నువ్వు అదుపులో పెట్టుకుని మాట్లాడానండి, ఓకేనా? ఇంకోటి ఏంటంటే మీరు కేవలం రిపోర్టర్. నిన్న మొన్న సంపనేష్ బాబు గారి మూవీలో కూడా చేశారు, మేము దాన్ని ఏం ప్రశ్నించట్లేదు కదా. మరి ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయింది, అది అందరికీ తెలుసు సినిమా. మీరు ఏమైనా ఉంటే డైరెక్ట్ కళ్యాణ్ గారిని కలిసి మాట్లాడండి. కానీ విమర్శిస్తే మేము ఊరుకోము, కామెంట్ చేస్తే మేము ఊరుకోము. మహేష్ సుత్తి గారు, మీరు కేవలం రేటింగ్ కోసం రిపోర్టర్గా మూవీ రివ్యూస్ కోసమే మీరు పనిచేస్తున్నారు, అర్థం చేసుకోండి. ఒక్కోసారి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైనా అంటే తాట తీస్తాం, బట్టలు కూడా తీసి రోడ్డు మీద కొడతాం. జై హింద్. గురించి మాట్లాడాలి. సో మన కత్తి గారు ఏదో అన్నారు కామెంట్స్. సో అవును, కత్తి గారు ఏంటంటే యా ఈ తను ఫేమ్ అవ్వడానికి వాళ్ళని వీళ్ళని కెలుగుతూ ఉంటారు. దట్స్ వన్ వే ఆఫ్ బికమింగ్ పాపులర్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ టు ఇట్. బట్ మీరు ఒకరి గురించి నెగిటివ్ చెప్తున్నారంటే వాళ్ళ గురించి పాజిటివ్ చెప్పే దమ్ము కూడా ఉండాలి. ఊరికే నెగిటివ్ ప్రతి ఓన్కి ఉంటుంది అయ్యా, నెగిటివ్ ప్రతి ఓన్కి ఉంటుంది. ఓ నేను తోపు, నాకు అంత తెలుసు, అంత నాలెడ్జ్ ఉంది, ప్యారా ప్యారా రాస్తాను, ఇవన్నీ కాదు. నీకు ఒకరి గురించి నెగిటివ్ చెప్పే దమ్ముంటే వాళ్ళ గురించి పాజిటివ్ కూడా చెప్పు. ఊరికే చెప్పడం కాదు. ఏదో రివ్యూస్ ప్రభాస్ పైన ఎగిరావు, కొంచెం ఫేమస్ అయ్యావు, పవన్ కళ్యాణ్ పైన ఎగిరావు, కొంచెం ఫేమస్ అయ్యావు, కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చావు, కొన్ని రివ్యూస్ అని ఫేమస్ అయ్యావు అని బిగ్ బాస్లో వెళ్ళి తీసుకెళ్ళి పెట్టారు. ఏం పీకావు? ఏం పీకలేదు. తిన్నావు, పడుకున్నావు, తెల్లారే లోపల పంపించేశారు. ఏం భయా, వి హ్యాడ్ హోప్స్, యాక్చువల్లీ వీ సపోర్టెడ్ యూ అండ్ వీ ఎక్స్పెక్టెడ్ యూ విల్ ప్లే యువర్ రివీ కైండ్ ఆర్ వాట్ ఎవర్ యువర్ మైండ్ గేమ్ ఇన్ బిగ్ బాస్. బట్ యూఆర్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. ఐఎమ్ వెరీ సారీ, వీఆర్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ విత్ యువర్ బిగ్ బాస్ షో. యూ డింట్ ప్లే ఇట్ యాజ్ ఎ గేమ్. అండ్ మోర్ ఓవర్ మహేష్ కళ్యాణ్ లాంగ్వేజ్ ఐఎమ్ అబ్జర్వింగ్ బిగ్ బాస్ అండ్ ఫాలోయింగ్. నా లాంగ్వేజే కొంచెం వరస్ట్ అనుకుంటా తెలుగు, బట్ మహేష్ కళ్యాణ్ ఇంకా చింపి చింపి పారేస్తుంది. చాలా ఇరిటేషన్ ఉంది భయ్యా, ఎలిమినేట్ చేసేద్దాము. చూడండి, కొంచెం ఎలిమినేట్ చేసి పంపించేద్దాం, చాలా ఇరిటేటింగ్ ఉంది. తను తను కంప్లీట్ హిందీలో తను లేదా కంప్లీట్ ఇంగ్లీష్లో మాట్లాడినా పర్లేదు, కానీ వచ్చి రాని తెలుగులో తెలుగుని కూని చేస్తుంది. ఐఎమ్ కంప్లీట్లీ డిస్టర్బ్ విత్ హర్ లాంగ్వేజ్, బట్ షీఈస్ ప్లేయింగ్ ఎ గుడ్, షీఈస్ ప్లేయింగ్ వెల్ యాక్చువల్లీ. She is playing a good game. I wish her all the best.
ఇంకా శివబాలాజీ అయితే మన సైబర్ స్టార్. సైబర్ స్టార్ అంటే ఒకటి గుర్తొచ్చిందయ్యా, ఎందుకు అంత ఇన్సెక్యూరిటీ సినిమా వాళ్ళకి? ఎంత అందుకు అంత ఇన్సెక్యూరిటీ నాకు అర్థం అవ్వట్లే. ట్రాల్ చేసి ఫర్ ఎంటర్టైన్మెంట్, టేక్ ఇట్ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్, ఓకే. ఊరికే ఓ రిపోర్ట్స్, ఓ సైబర్ కేసు, ఇవన్నీ పని పాట లేని వాళ్ళు చేస్తారు. అర్థమైనా? పని పాట లేని, ఏమీ ఆఫర్స్ లేని, ఏమీ పని పాట లేని ఫిలిం చేంబర్లో ఉండే వాళ్ళు చేస్తారు. సో బెటర్ స్టాప్ డూయింగ్ ఆల్ దీస్ నాన్ సెన్స్, జస్ట్ డూ యువర్ వర్క్. అండ్ కమింగ్ టు ట్రాల్ పేజెస్ ఆర్ కామెడీ పేజెస్, దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్, బస్ దే ఆర్ ఎంటర్టైనింగ్ యూ, దే ఆర్ ట్రాలింగ్ ఆర్ దే ఆర్ గివింగ్ కామెడీ ఆర్డర్, దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. వాళ్ళది ట్రాల్ పేజ్ అనే లైక్ చేశారు, లేదా వాళ్ళది కామెడీ పేజ్ అనే లైక్ చేశారు జనాలు. సో దే ఆర్ ఎంజాయింగ్. వై ద హెల్ యూ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ దెమ్? జస్ట్ షట్ యువర్ మౌత్ అండ్ డూ యువర్ వర్క్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే ఫర్ సైబర్ స్టార్స్ ఆర్ హూ వాట్ ఎవర్ హూ వేర్ ఇట్ ఈస్. యా, థ్యాంక్స్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. చాలామందికి ఇది నచ్చక ఉండొచ్చు, కొంతమందికి నచ్చి ఉండొచ్చు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. వాళ్ళు చూసుకుంటారు.